హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై మూడుకి స్వాగతం అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ సూపర్ క్వాలిటీ బాంబే సేల్ హోల్సేల్ బాంబే సేల్ లెదర్ బ్యాగ్ హోల్సేల్ బ్రాండెడ్ వాటర్ ప్రూఫ్ హోల్సేల్ లెదర్ బ్యాగ్ బ్రాండెడ్ హోల్సేల్ బ్రాండెడ్ బాంబే సేల్ मार्केट में थाउजेंड फाइव हंड्रेड थाउजेंड सिक्स हंड्रेड इधर में सेवन फिफ्टी भाई सेवन फिफ्टी ओनली सेवन फिफ्टी प्योर लेदर प्योर लेदर ओरिजिनल लेदर सर ओके okay. इधर होलसेल ऑफर पब्लिक ऑफर स्टॉक दिल्ली आइटम मुंबई बॉम्बे आइटम सर मुंबई आइटम बॉम्बे क्वालिटी सुपर क्वालिटी ओके शॉप में विजयवाड़ा शॉप में इधर में आंध्र प्रदेश में मिनिमम थाउजेंड फाइव हंड्रेड ओके इधर में ओनली सेवन फिफ्टी सर पब्लिक ऑफर ओके यस थैंक यू ఫ్రెండ్స్ మళ్ళీ ఈ వీడియో చేయడానికి కారణం ఒక్కటే చాలా ప్రాఫిటబుల్ బిజినెస్ అంటే ఈ జనవరి ఫస్ట్ కదా మీకు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ ఇచ్చే ఒక బిజినెస్ ఐడియా చెప్పాలనే మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను ఫస్ట్ ట్రైల్ వేయండి నేనేం చెప్తున్నానంటే యాభై వేలకో లక్ష రూపాయలకో సరుకు తెచ్చి ఫస్ట్ అర్బన్ ప్రాంతాల్లో అంటే టౌన్ ఏరియాల్లో ఫస్ట్ మీరు ఈ బిజినెస్ చెయ్యండి మీకు సక్సెస్ వచ్చిన తర్వాత కావాలంటే ఫస్ట్ స్టాల్ ఏర్పాటు చేసుకోండి ఓకేనా మీకు స్టా ఒక టెంట్ టైప్లో ఏర్పాటు చేసి స్టాల్ ఏర్పాటు చేసి దాంట్లో సేల్ చేయండి మీరు సక్సెస్ అయ్యారనుకోండి అప్పుడు ఒక షాప్ తీసుకోండి ఓన్లీ లెదర్ ఐటమ్స్ అంటే హ్యా ఈ ట్రావెల్ బ్యాగ్స్ కావచ్చు హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు ఎగ్జిక్యూటివ్ బ్యాగ్స్ కావచ్చు ల్యాప్టాప్ సంబంధించిన బ్యాగ్స్ కావచ్చు దాంతోపాటు లెదర్ చెప్పల్స్ కావచ్చు ఓకేనా ఓన్లీ లెదర్ ప్యూర్ లెదర్ మీ దగ్గర వస్తే ఖచ్చితంగా ఒరిజినల్ లెదర్ దొరుకుతుంది అనే ఒక గ్యారంటీ జనాలకు వస్తే ఆటోమేటిక్ కస్టమర్స్ వస్తారనమాట మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది మీకు మొత్తం కూడా యూట్యూబ్లోనే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ లెదర్ మెను సంబంధించింది మొత్తం కూడా వీళ్ళు ఆ బ్యాగ్ ఐదు వందలకి ఇచ్చేస్తారు నేను లాస్ట్ టైం వీడియో చూడని వాళ్ళకి చెప్తున్నాను నేను ఐదు వందలు ఇచ్చి ఆ బ్యాగ్ కొనుక్కొని వచ్చాను టైప్ ఉండే ట్రావెల్ బ్యాగ్ ఉంది కదా లగేజ్ బ్యాగ్ అవి కూడా ఏడు వందలకి ఇచ్చేస్తాను నాకు తెలిసి బిజినెస్ అంటే బేరం ఆడితే అది కూడా ఇచ్చేసి ఉండొచ్చు అనుకుంటున్నా ఓకే కాబట్టి వీళ్ళకి ఎంత దొరికి ఉంటుంది నాకు తెలిసి రెండు వందలకు మించి పడి ఉండదు అక్కడ ఓకేనా సుమారు వీళ్ళు ఒక పది మంది బ్యాచ్ వచ్చారు సిటీ మొత్తం కూడా ఐదు ఐదు ఆరు చోట్ల స్టాల్ వేసారు ఈ స్టాల్ దగ్గర మాత్రం ఇద్దరు ఉన్నారు సేల్స్ పర్సన్ అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి రోజుకి ఒక ఇరవై బ్యాగులు అమ్మారు అనుకోండి ఒక పాయింట్లో ఇప్పుడు ఇప్పుడు చూశారు కదా అక్కడ ఇరవై బ్యాగులే అమ్మితే ఇరవై ఇంటూ రెండు వందల యాభై ఎంత అయింది ఐదు వేల రూపాయలు అంటే ఒక నెల రోజులు ఇక్కడ ఉండి అమ్ముకొని వెళ్ళిపోతారు అంటే లక్షన్నర ఒక్కొక్క స్టాల్కి లక్షన్నర ప్రాఫిట్ అన్నారు ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోతారు పోను లక్షన్నర వస్తుంది వీళ్ళకి నెలకి ఇరవై బ్యాగులే టార్గెట్ లెదర్ బ్యాగ్ కాబట్టి అందరు కొనుక్కుంటున్నారనమాట ఇక్కడ లోకల్గా చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు నార్మల్ బ్యాగే మీరు డిమార్ట్లో వెళ్తే నార్మల్ బ్యాగే ఆరు వందలు ఉంటుంది నార్మల్ బ్యాగే స్కూల్ బ్యాగ్ టైప్లో తగిలించుకుంటారే అది ఇటువంటిది డిమార్ట్లో అయితే దొరకదు బయట చాలా ఎక్కువ కాస్ట్ ఒక రెండు వేలు అలా చెప్పి ప పదిహేను వందలు అలా చెప్తుంటారనమాట ప్యూర్ లెదర్ దొరకడం కష్టం సో అక్కడి నుంచి మీరు తీసుకుని వచ్చి మార్కెట్ చేయండి మీ కళ్ళ ముందర నేను రెండు వందలు కూడా కాదు వీళ్ళు రెండు వందల యాభై వేసే లెక్క నేను ఇరవై బ్యాగులు అంటే రెండు వందల యాభైకి తెచ్చి ఐదు వందలకి ఇస్తున్నట్టు ఈ ఇరవై బ్యాగులు అంటే ఐదు వేలు అనమాట సో ఫస్ట్ ఒక యాభై వేలకు లక్షకు తెచ్చి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ మెనుఫ్యాక్చరర్స్ మొత్తం కూడా యూట్యూబ్లో ఉన్నారు మీరు ముంబై లెదర్ అన్నా కూడా లేకపోతే ఢిల్లీ లెదర్ అని నార్మల్గా లెదర్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరర్ అని టైప్ చేసినా కూడా యూట్యూబ్లో అడ్రస్తో సహా వస్తుంది ఫస్ట్ ట్రైల్ వేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇటువంటి లెదర్ కానీ తీసుకొని వచ్చి మీరు మార్కెట్ చేస్తే మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఫ్రెండ్స్ ఇది దానికే మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తున్నాను రెండోది మీరు చేయ అంటే దీంట్లో ఇది చెడిపోయే వస్తువు కాదు కనుక మీరే అమ్మ లేదు అక్కడ సేల్స్ పర్సన్ని పెట్టండి పదివేలు పన్నెండు వేలు జీతం ఇవ్వండి లేకపోతే లేడీస్ ఉంటారు కదా వాళ్ళనైనా రిక్రూట్మెంట్ పనిలో పెట్టుకొని ఒక స్టాల్ పెట్టుకొని చక్కగా వాళ్ళకు కూడా టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ ఇచ్చి మీరు ఇది చెయ్యొచ్చు అంటే ఒకే చోట సరుకు పెట్టకుండా మూడు నాలుగు చోట్ల స్టాల్ ఏర్పాటు చేసి మూడు నాలుగు చోట్ల పెట్టండి ఒకే చోట అంటే ఒకే ఏరియానే కవర్ చేస్తారనమాట నెక్స్ట్ వీళ్ళు కూడా ఒక్కొక్క స్టాల్ దగ్గర ఒక ముప్పై బ్యాగులు మించి లేదనమాట వీళ్ళు పెట్టుకునేది కూడా ముప్పై బ్యాగులే ఉంది ఒక్కొక్క స్టాల్ దగ్గర సో ఈ విధంగా వాళ్ళు ఎక్కువ మొత్తం నేను చూసింది ఐదు స్టాల్స్ ఇంకా ఎన్ని పెట్టారో వీళ్ళు తెలియదు వీళ్ళు కింద వేసి అమ్ముతున్నారు నేనైతే టేబుల్ వేసి ఒక స్టాల్ టైప్ ఏర్పాటు చేసుకోమంటున్నా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్